హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాని ఇటీవ్లాగ్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ్ళ వీడియో వచ్చేసి ఓ మంచి రాయలసీమ స్టైల్ రెసిపీ అనమాట రాగి సంగటి చికెన్ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా రాగి సంగటి కోసం ఇక్కడ రైస్ అయితే ఒక వన్ అండ్ హాఫ్ కప్ తీసేసుకొని మంచిగా వాష్ అయితే చేసేసుకొని దీని అయితే నానబెట్టేసేయాలి ముందుగా నానబెట్టడం వల్ల మనకి రాగి ముద్ద చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది అనమాట సో తినడానికి కూడా చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది సో రైస్ అంతా కూడా నీట్గా కడిగేసేసి మనం ఇక్కడ వాటర్ పోసేసేసి నానబెట్టేసేయాలి రైస్ నానబెట్టేసేసి కర్రీకి అయితే స్టార్ట్ చేసేసాను ఫస్ట్ అయితే చికెన్ని నీట్గా కడిగేసాను అనమాట కడిగి ఒక బౌల్లో పెట్టేసుకున్నాను తర్వాత ఇక్కడ ఆనియన్స్ అయితే నీట్గా కట్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుని మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కూడా వేసేసి ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా చీలికలాగా కట్ చేసేసి వేసేసి బాగా ఫ్రై చేయాలి సో కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు పసుపు వేసేసి బాగా కలిపేసేయాలన్నమాట ఉప్పు పసుపు వేయడం వల్ల ఈ ఆనియన్స్ ఫాస్ట్గా మగ్గుతాయి అనమాట సో ఇవంతా వేసేసి బాగా కలిపేసేసి ఇదిగోండి ఇట్లా కలిపేసేసి బాగా ఫ్రై చేయాలి సో ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మాత్రం చికెన్ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది సో ఒకసారి ట్రై చేయండి ఇట్లా ఫ్రెష్గా వేసేయండి షాపుల నుంచి తెచ్చి వేసింది అసలు కర్రీకి టేస్టే రాదు అది అది వేసినా టేస్ట్ వేరే ఎలా ఉంటుందన్నమాట సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా మగ్గనిచ్చి తర్వాత ఒక రెండు టమాటోల్ని ఇలా సన్నగా చాప్ చేసేసి వేసేసుకోవాలి సో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట టమాటోస్ బాగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను అలాగే చిల్లీ పౌడర్ కూడా మనం ఆల్రెడీ రెండు చిల్లీస్ వేసుకున్నాం కాబట్టి గ్రీన్ చిల్లీస్ చిల్లీ పౌడర్ కొంచెం చూసి యాడ్ చేసుకోవాలన్నమాట సో హాఫ్ టీ స్పూన్ పైన చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసేసి బాగా కలిపేస్తూ ఉన్నాను అనమాట సో ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉన్నప్పుడు మనం చికెన్ నీట్గా ఫస్ట్ కడిగి పెట్టేసుకున్నాను కదా నేను సో అది మొత్తం కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని బాగా ఈ మసాలా అంతా చికెన్కి పట్టేలాగా ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా కలిపేసేసుకొని ఇందులోకి మంచిగా కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి కింద అడుగు అంటుకుండా చూసుకోవాలన్నమాట లైట్ లైట్గా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి తర్వాత ఇట్లా మనం గరం మసాలా అలాగే చికెన్ మసాలా పౌడర్ కూడా వేసేసుకొని బాగా కలపాలన్నమాట ఈ రెండు వేస్తేనే సూపర్ టేస్టీగా ఉంటుంది డెఫినెట్ గా ఇవి రెండు మిస్ చేయకండి డెఫినెట్ గా చికెన్ కర్రీ ఇట్లా ఒకసారి ట్రై చేయండి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో మనం చేస్తూ ఉంటాం కానీ ఇట్లా మాత్రం డెఫినెట్ గా ఒకసారి ట్రై చేయండి రాగి సంగట్ లోకి మాత్రం డెఫినెట్ గా ఈ టైప్ ట్రై చేయండి చాలా చాలా బాగుంటది రెండోటి కాంబినేషన్ అయితే అదిరిపోతుంది సో ఇలా మనము లో ఫ్లేమ్ లో పెట్టుకుని హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా మగ్గిస్తూ ఉండాలన్నమాట వాటర్ ఒకేసారి ఎక్కువ వేసేయకూడదు కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ చికెన్ కర్రీని మనం బాగా ఉడికించాలి సో ఇది మూత పెట్టేసి ఉడుకుతూ ఉండగా ఇటు సైడ్ మనం ముందుగా నానబెట్టాం కదా రైస్ సంగటి కోసం సో అక్కడ పక్కన అయితే పెట్టేశాను అనమాట కొంచెం సాల్ట్ వేసేసి పైన మూత అయితే పెట్టేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని మంచిగా కుక్ చేయాలి అప్పుడు సాఫ్ట్గా కుక్ అవుతుంది సో అది పెట్టేసిన తర్వాత ఇటు సైడ్ కర్రీస్ చూస్తే బాగా కుక్ అవుతూ ఉంటుంది అనమాట ఇలా పైకి తేలుతూ ఉంటుంది ఈ టైంలో మనం దీంట్లోకి ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట చాలా టేస్టీని ఇస్తుంది ఇదైతే పచ్చి కొబ్బరి సో ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు కానీ పచ్చి కొబ్బరి మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి అందులో కొంచెం వాటర్ వేసేసుకొని ఇట్లా పచ్చి కొబ్బరి పాలు తీసి ఒక కప్ అయినా వేసామంటే ఈ చికెన్ కర్రీ అద్భుతంగా ఉంటుంది అనమాట టేస్ట్ మామూలుగా ఉండదు డెఫినెట్గా ఈ యొక్క చిన్న ట్రై చేయండి అనమాట ఈ చిన్న ఇంగ్రీడియంట్ వేయడం వల్ల మనకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఇంకా కొబ్బరి పాలు వేసేసి బాగా కలిపేసాను అనమాట అటు సైడ్ అది ఉడుకుతూ ఉంటుంది ఇంకా రాగి సంగటి కోసం ఇక్కడ రైస్ పెట్టేసాం కదా సో ఇది కొంచెం సాఫ్ట్గా అయిపోయింది అనమాట ఇంకా కట్ట తీసుకొని మంచిగా బాగా కలపాలన్నమాట ఇట్లా మెత్తగా మ్యాష్ చేయాలి ఈ రైస్ని మొత్తం కూడా సో ఇది తెలుగులో ఏమంటారో నాకు తెలియదు అనమాట మా భాషలో అయితే చట్లీ అంటారు ఇంకా చట్లీ అయితే తీసుకొని మంచిగా ఈ సంగటిని మెత్తగా ఇలా మెదుపుకోవాలన్నమాట సో ఇలా మెదిపిన తర్వాత ఇందులోకి రాగి పిండి కాస్త ఎక్కువగా వేసేసుకొని మంచిగా కలపాలన్నమాట సో చట్లీ తీసేసుకొని బాగా ఇట్లా మొత్తం కూడా రైస్ రాగి పిండి మొత్తం కంబైండ్ అయ్యేలాగా బాగా కలిపేసేసి ఇట్లా మొత్తం కలిపేసిన తర్వాత బాగా ఒక ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించాలన్నమాట సో అది మగ్గుతూ ఉండగా మనకి ఇక్కడ కర్రీ రెడీ అయిపోయింది సో ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే సన్నగా చాప్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకుంటూ అనమాట సో కొత్తిమీర వేసాం కదా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా కర్రీకి అయితే వేరే లెవెల్ అనమాట టేస్ట్ కొత్తిమీర కానీ పుదీనా కానీ వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది ప్రస్తుతానికైతే నా దగ్గర పుదీనా లేదనమాట కొత్తిమీర మాత్రమే అనమాట సో కొత్తిమీర వేసేసి లైట్గా అట్లా కలిపేస్తూ ఉన్నాను అనమాట కలిపేసిన తర్వాత స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టేసి ఇక్కడ నిమ్మకాయ అయితే యాడ్ చేస్తున్నాను నిమ్మకాయ వేయడం వల్ల సూపర్గా ఉంటుంది చికెన్ కర్రీ పెరుగు వేసుకోవచ్చు లేదంటే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు పెరుగు ఇష్టం లేని వాళ్ళు నిమ్మకాయ యాడ్ చేసుకోండి కానీ పెరుగు వేస్తే కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది సో రెండిట్లో ఏదో ఒకటి అయితే కంపల్సరీ యాడ్ చేయండి పెరుగు కానీ నిమ్మకాయ కానీ సో కర్రీ అయితే మనకి ఇక్కడ రెడీ అయిపోయిందనమాట సో ఇంకా సంగటి కూడా ఇక్కడ రెడీ అయిపోయింది సో దీన్ని ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసేసి చే స్పూన్ స్పూన్తోటే కొబ్ ప్లేట్లోకి తీసేసుకుని ముద్దలు చేసుకోవడం అనమాట సో ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా ముద్ద చేసుకోవాలన్నమాట చిన్నప్పుడు మా మమ్మీ నేర్పించింది ఇట్లా చేయడము ఫస్ట్లో అసలు రచ్చేది కాదు చాలా వేడిగా ఉంటుంది చేయి అయితే బలే కాలిపోతూ ఉంటుంది ఇప్పుడు బాగా అలవాటు అనమాట సో ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను అనమాట సో వేడి వేడిగా రాయలసీమ స్టైల్ రాగి సంగటి అలాగే చికెన్ కర్రీ సూప్ సూపర్ సూపర్ టేస్టీగా ఉన్నిందండి నిజంగా జెన్యున్గా చెప్తున్నాను ఇట్లా ఒకసారి ట్రై చేసి ఆహా వేడి వేడి సంగటి చికెన్ కర్రీ ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నాను ఈ కాంబినేషన్ తినాలి అనేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట ఫైనల్గా ఇవాళ అయితే కుదిరింది చాలా టేస్టీగా ఉన్నిందనమాట నాకు తెలుసు డెఫినెట్గా మీకు కూడా ఇప్పుడు వెంటనే చికెన్ కర్రీ రాగి సంగటి తినాలనిపిస్తుంది అనేసి ఇంకెందుకండి లేట్ చేస్తున్నారు వెళ్ళేసి హ్యాపీగా చికెన్ తెచ్చుకొని ఇంట్లో రాగి సంగటి చేసి చికెన్ కర్రీ ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది మనకే కాదండి మన ఇంట్లో పిల్లల దగ్గర నుంచి పెద్దల దగ్గర వరకు ప్రతి ఒక్కరికి ముద్ద అలాగే చికెన్ కర్రీ సూపర్గా నచ్చుతుంది సో మా పిల్లలు అయితే ఎంత ఇష్టంగా తిన్నారంటే వీళ్ళు ముద్ద రోజు పెట్టినా కూడా తింటారు అంత ఇష్టంగా సో వీళ్ళు చికెన్ అండ్ రాగి సంగటి కూడా చాలా బాగా తిన్నారు అండ్ మా వారికి అయితే పెట్టించాను అనమాట ఆయన కూడా చాలా చాలా బాగుందని అయితే చెప్పారనమాట కర్రీ ఎలా చేసావు అని అడిగారు సో నాకు వచ్చినట్టు చేశానంటే సూపర్గా ఉంది వీడియో షూట్ చేసుకున్నావు కదా నెక్స్ట్ టైం ఇట్లాగే చెయ్యి అనేసి చెప్పారనమాట అంటే నేను డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటాను ఒకలాగా చేయను ఈ టైప్ నచ్చిందంట ఆయనకి నెక్స్ట్ టైం ఎప్పుడు చికెన్ కర్రీ చేసినా ఇలాగే చెయ్యి అని అయితే చెప్పారనమాట సో నేను కూడా ఓకే చెప్పేశాను సో ఇది వాళ్ళ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్